హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైవ్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2022లో అత్యంత పెద్ద షాక్ అంటే ఎస్ఆర్ఎస్ది అని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ ప్లేయర్స్ వృద్ధిమాన్ సాహాతో మొదలు పెడితే డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్ వీళ్ళంతా కూడా చిల్లరే గారు ఎస్ఆర్ఎస్ మీద. అండ్ సింపుల్గా ప్లే ఆఫ్ వెళ్తుంది అనుకున్న టీం ఇప్పుడు కష్టాల్లో పడింది. 10 మ్యాచ్ల్లో కేవలం 5 గెలిచారు, ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. ఎవరు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చూసే ముందైతే ఎస్ఆర్ఎస్ ప్లే ఆఫ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళందరూ వీడియోను లైక్ చేయండి. అండ్ ప్లే ఆఫ్ వెళ్ళే ఆ 4వ టీం ఏదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి జెన్యున్గా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఆల్రెడీ గుజరాత్ టైటాన్స్ అండ్ లక్నో సూపర్ జాయింట్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ వీళ్ళైతే కన్ఫర్మ్. 3 ప్లేసెస్ వీళ్ళు ఆల్రెడీ ఆక్రమించుకున్నారు. ఒకటే ప్లేస్ కోసం ఇప్పుడు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ ఈ 4 టీమ్స్ పోరాడుతున్నాయి. సో ఎస్ఆర్హెచ్ అయితే 10 మ్యాచ్లో 5 గెలిచింది అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 5 గెలిచింది అండ్ ఆర్సీబీ 11 మ్యాచ్లో 6 గెలిచింది. సో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అండ్ రన్ రేట్ కూడా ఇక్కడ ముఖ్యం. మొత్తం మీద ఇంకా 4 మ్యాచ్ల్లో డెఫినెట్గా కనీసం 3 అయినా గెలవాల్సిన పరిస్థితి అయితే ఎస్ఆర్హెచ్కి వచ్చింది. సో వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ మొత్తం డల్ అయిపోయింది. అండ్ మీరైతే కామెంట్ చేయండి ఏ బౌలర్ అయితే చాలా బెస్ట్ అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్కి అనేది. ఫాస్ట్ బౌలింగ్ అయితే డల్ అయింది అండ్ స్పిన్ కూడా సరైన స్పిన్నర్ లేడు, ఆ లోపం ఇప్పుడు తెలుస్తుంది మొత్తానికి. సో ఈ విధమైన పర్ఫార్మెన్స్తోనే ఓపెనింగ్ కూడా ఖచ్చితంగా మారవలసిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే కేన్ విలియమ్సన్కి అది సెట్ కాని పొజిషన్. సో ఓపెనర్గా మంచి ప్లేయర్ని పంపిస్తే విష్ణు వినోద్ ఉన్నాడు, ఇంకా చాలామంది సమర్థ్ ఉన్నాడు, వాళ్ళని ట్రై చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. సో మొత్తానికైతే ఈజీ నుంచి ఇప్పుడు చాలా డిఫికల్ట్ స్టేజ్కి అయితే చేరుకుంది. 4 మ్యాచ్ల్లో కనీసం 2 నుంచి 3 గెలవాల్సిన పరిస్థితి. 2 గెలిస్తే కొంచెం ఆలోచించవచ్చు, లేకపోతే మాత్రం కష్టమని చెప్పుకోవచ్చు. కామెంట్ చేయండి ఏ ఆ ఒక్క టీం వెళ్ళేది ఏంటో అనేది మీ కిరణ్